Please like and subscribe to my channel and click the bell icon. You get video updates. Hi friends, this is Krishna. ఈ సెషన్లో మనం ఏబుల్ టుకు సంబంధించిన టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఈ సెంటెన్స్ యూజ్ చేసే సందర్భం చూసినట్టయితే ఏదైనా ఒక పనిని చేయగలుగుతున్నాను లేదా చేయగలుగుతాను, చేయగలుగుతారు, చేయగలుగుతాడు ఇలా యూజ్ చేసే సందర్భంలో ఈ సెంటెన్స్ని మనం మాట్లాడుతూ ఉంటాం. హిందీలో పాతా హుం, పాతీ హుం, పాతే హే, అలాగే పారహా హుం, పారహీ హుం, పారహా హే వీటితో పాటుగా ఇక్కడున్నటువంటి ఈ వర్డ్స్ కూడా సందర్భాన్ని అనుసరించి మనం మాట్లాడవచ్చు. ముందుగా మన తెలుగు సెంటెన్స్ చూసినట్టయితే అతను కారు నడపగలగలేకపోతున్నాడు, రోహన్ క్రికెట్ ఆడగలుగుతున్నాడు, నేను ఒంటరిగా వెళ్ళగలుగుతున్నాను, మీరు త్వరగా లేవగలుగుతారా, ఇలాంటి సెంటెన్స్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి సెంటెన్స్ మనం హిందీలో ఎలా మాట్లాడాలి అనేది ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే రోహన్ క్రికెట్ ఆడగలుగుతున్నాడు, రోహన్ క్రికెట్ ఆడగలుగుతున్నాడు, రోహన్ క్రికెట్ కేల్ పారహా హై, రోహన్ క్రికెట్ కేల్ పారహా హై, రోహన్ క్రికెట్ ఆడగలుగుతున్నాడు. రోహన్ క్రికెట్ కేల్తా హై అంటే రోహన్ క్రికెట్ ఆడతాడు, అలాగే రోహన్ క్రికెట్ కేల్ సక్తా హై, రోహన్ క్రికెట్ ఆడగలడు. ఈ సెంటెన్స్లో మనం ఆడగలుగుతున్నాడు, ప్రజెంట్ ఆ ఎబిలిటీ తనకి ఉంది, ఇప్పుడు చేయగలిగే స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు చేయగలుగుతున్నాడు అంటే ఇప్పుడు ఆడగలుగుతున్నాడు అని చెప్పే సందర్భంలో ఈ సెంటెన్స్ మనం యూజ్ చేయవచ్చు. ఈ సెంటెన్స్లో మనకి ఎండింగ్లో పారహా హై, పారహా హో, పారహీ హో ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే రూట్ వెర్బ్ ఏదైతే ఉందో దాని తర్వాత మనం పాన లెటర్ని యాడ్ చేసి కేల్ పాతా హై ఆడగలుగుతాడు, కేల్ పారహా హై ఆడగలుగుతున్నాడు అంటే నార్మల్గా చెప్పవచ్చు, అలాగే కంటిన్యూస్లో కూడా చెప్పవచ్చు. ఈ సెంటెన్స్ మనం నెగిటివ్లో చూసినట్టయితే అంటే చేయగలగలేకపోతున్నాడు అని చెప్పే సందర్భంలో నెగిటివ్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏదైనా ఒక పనిని చేయగలగలేకపోతున్నారు అని చెప్పవలసి వచ్చే సందర్భంలో ఈ నెగిటివ్లో మాట్లాడుతూ ఉంటాం. రోహన్ క్రికెట్ ఆడగలగలేకపోతున్నాడు, రోహన్ క్రికెట్ ఆడగలగలేకపోతున్నాడు, రోహన్ క్రికెట్ నహి కేల్ పారహా హై, రోహన్ క్రికెట్ నహి కేల్ పారహా హై, రోహన్ క్రికెట్ ఆడగలగలేకపోతున్నాడు. నెగిటివ్లో చెప్పే సందర్భంలో ఈ నహి అనే వర్డ్ని మనం వ్యాబ్ ముందు యూజ్ చేయవలసి ఉంటుంది. ఎలా అంటే నహి కేల్ పారహా హై అంటే ఆడగలగలేకపోతున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే నేను ఈ పనిని ఈజీగా చేయగలుగుతాను, నేను ఈ పనిని ఈజీగా చేయగలుగుతాను, మే యహ కామ్ ఆసానిసే కర్పాతా హుం, మే యహ కామ్ నేను ఈ పని ఆసానిసే కర్పాతా హుం ఈజీగా చేయగలుగుతాను. ఇక్కడ కర్తా హుం అంటే చేస్తాను, కర్ సక్తా హుం చేయగలను అంటే చేయగలిగే ఎబిలిటీ ఉంది, కర్పాతా హుం చేయగలుగుతాను అంటే ఇప్పుడు చేయగలిగే స్థితిలో ఉన్నాను. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే అతను చాలా రోజులుగా సమావేశానికి రాగలగలేకపోతున్నాడు, మీటింగ్కి రాగలగలేకపోతున్నాడు, వెహ కయ్యి దినోసే మీటింగ్ మే నహి ఆ పారహా హై, వెహ కయ్యి దినోసే అతను చాలా రోజులుగా మీటింగ్ మే నహి ఆ పారహా హై మీటింగ్కి రాగలగలేకపోతున్నాడు. ఈ సెంటెన్స్ పాన లెటర్ మనకి ప్రాక్టీస్ లేనట్టయితే కొంచెం కొత్తగా అనిపించవచ్చు, ఇందులో ఏమి ఉండదండి. ఆరహా హై అంటే వస్తున్నాడు, దానికి గలగడం గురించి చెప్పినట్లయితే ఆపారహా హై అంటే రాగలుగుతున్నాడు. ఈ ఆ అనే రూట్ వెర్బ్కు ముందు నహి యాడ్ చేసినట్టయితే నహి ఆపారహా హై రాగలగలేకపోతున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్, వారు ఇంతకు ముందు కంటే హిందీ బాగా మాట్లాడగలుగుతున్నారు, వారు ఇంతకు ముందు కంటే బాగా హిందీ మాట్లాడగలుగుతున్నారు. వే పెహలేసే బెహతర్ హిందీ బోల్ పారహే హే, వే పెహలేసే బెహతర్ హిందీ అంటే వారు ఇంతకు ముందు కంటే హిందీ బాగా బోల్ పారహే హే మాట్లాడగలుగుతున్నారు. ఇక్కడ హిందీ బోల్తే హే అంటే హిందీ మాట్లాడతారు, హిందీ బోల్ రహే హే హిందీ మాట్లాడుతున్నారు, హిందీ బోల్ సక్తే హే హిందీ మాట్లాడగలరు, హిందీ బోల్ పారహే హే హిందీ మాట్లాడగలుగుతున్నారు. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళగలుగుతున్నాను, ఇంతకు ముందు నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళగలగలేకపోయేవాడిని, ఇప్పుడు వెళ్ళగలుగుతున్నాను. మే వహా అకేలా జాపారహా హుం, మే వహా నేను అక్కడికి అకేలా జాపారహా హుం ఒంటరిగా వెళ్ళగలుగుతున్నాను. జారహా హుం అంటే వెళుతున్నాను, జాపారహా హుం వెళ్ళగలుగుతున్నాను. నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఆహారాన్ని వండగలుగుతారా అంటే మీరు భోజనం వండగలుగుతారా, వంట చేయగలుగుతారా.
క్యా తుమ్ కానా పకా లేతే హో, క్యా తుమ్ కానా పకా లేతే హో, మీరు వంట చేయగలుగుతారా, అంటే భోజనం వండగలుగుతారా. ఇక్కడ మీరు వంట చేస్తారా అని అడగాలనుకున్నట్లయితే క్యా తుమ్ కానా పకాతే హో, క్యా తుమ్ కానా పకాతే హో. అలాగే మీరు వంట చేయగలరా, క్యా తుమ్ కానా పకా సక్తే హో, క్యా తుమ్ కానా పకా సక్తే హో, మీరు వంట చేయగలరా, వంట చేయగలుగుతారా అని అడగాలనుకున్నట్లయితే క్యా తుమ్ కానా పకా లేతే హో, మీరు వంట చేయగలుగుతారా. నెక్స్ట్ సెంటెన్స్, మీరు నడవగలగలేకపోతున్నారా, మీరు నడవగలగలేకపోతున్నారా. క్యా తుమ్ చల్ నహి పాతే హో, క్యా తుమ్ చల్ నహి పాతే హో, మీరు నడవగలగలేకపోతున్నారా. ఇక్కడ క్యా తుమ్ చల్ నహి పారహే హో అంటే మీరు నడవగలగలేకపోతున్నారా, ఈ విధంగా కూడా యూజ్ చేసి మాట్లాడవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, నేను నా బ్యాంక్ ఖాతాను రన్ చేయగలగలేకపోతున్నాను, నేను నా బ్యాంక్ ఖాతాను అంటే నా బ్యాంక్ అకౌంట్ను రన్ చేయగలగలేకపోతున్నాను. మే అప్నా బ్యాంక్ ఖాతా నహి చలా పారహా హూం, మే అప్నా బ్యాంక్ ఖాతా అంటే నేను నా బ్యాంక్ అకౌంట్ నహి చలా పారహా హూం, నడపలేకపోతున్నాను అంటే రన్ చేయగలగలేకపోతున్నాను. నెక్స్ట్ సెంటెన్స్, అతను ఉదయం త్వరగా లేవగలగలేకపోతున్నాడు, అతడు ఉదయం త్వరగా లేవగలగలేకపోతున్నాడు. వెహ సుబాహ్ జల్దీ ఉట్నహి పారహా హే, వెహ సుబాహ్ జల్దీ అతను ఉదయం త్వరగా ఉట్నహి పారహా హే, లేవగలగలేకపోతున్నాడు. ఇక్కడ ఈ టూ సెంటెన్స్లో ఏదైనా మనం యూజ్ చేసి మాట్లాడవచ్చండి, సేమ్ మీనింగ్ వస్తుంది. అలాగే మనం నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే నేను ఏమీ చేయగలగలేకపోతున్నాను, నేను ఏమీ చేయగలగలేకపోతున్నాను. మే కుచ్ నహి కర్ పారహా హూం, మే కుచ్ నహి కర్ పారహా హూం, నేను ఏమీ చేయగలగలేకపోతున్నాను. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే అతను కారు నడపగలగలేకపోతున్నాడు, అతను కారు నడపగలగలేకపోతున్నాడు. వెహ కార్ నహి చలా పారహా హై, వెహ కార్ అతను కారు నహి చలా పారహా హై, నడపగలగలేకపోతున్నాడు.